హలో అండి, వెల్కమ్ టు అమృత విందు. ఇవాళ మన రెసిపీ రంజాన్ స్పెషల్ డెసర్ట్ షీర్ కుర్మా. దీన్నే సెవియాన్ కీర్ అని కూడా అంటారు. ఇప్పుడు మనం ఈ షీర్ కుర్మాని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకొని శుభ్రంగా కడిగి 5 అవర్స్ పాటు నానబెట్టాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కి కొలత ఏం లేదు, మనకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇవి బాగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అంతా వంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని ఉంచి ఇందులో 3 స్పూన్స్ నెయ్యి వేయాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 కప్ సేమియా వేసి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో వేయించాలి. ఇప్పుడు ఇందులో 1/4 లీటర్ కాచిన పాలను పోయాలి. ఇప్పుడు ఈ సేమియా ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో మనం కలుపుతూ ఉడికించాలి. సేమియా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే మనం ముందుగా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ చక్కెర వేసి ఈ చక్కెర కరిగి ఈ షీర్ కుర్మా కాస్త చిక్కబడేంత వరకు కలపాలి. ఈ షీర్ కుర్మా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. అంతేనండి, రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన అమృత విందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి.